ఈరోజు భక్తులతో భవదీయుడు. ఇది ప్రతి నెల 3వ శుక్రవారం నాడు నేను అందుబాటులో ఉంటాము. ఎందుకంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం స్థానికంగా చాలా దేవాలయాలు ఉన్నాయి, మరియు ఇంకా భారతదేశంలో ఢిల్లీలో కానీ హైదరాబాద్లో కానీ ఇంకా నెక్స్ట్ కన్యాకుమారిలో కానీ ఇప్పటికే దేవాలయాలు కూడా వెలిసాయి. అక్కడ కూడా మనకు చాలా మటుకు అడ్మినిస్ట్రేషన్ నడుస్తూ ఉంది, కాబట్టి అక్కడి నుంచి కూడా చాలా కాల్స్ రావచ్చు. కాబట్టి వాళ్ళు ఇచ్చే సూచనలు సలహాల వలన తిరుమల తిరుపతి దేవస్థానం తప్పనిసరిగా ఆ కోణంలో ఆ దిశలో పయనిస్తూ ఉంటుంది భక్తులే ముందు అనే నినాదంతో. కాబట్టి అందుబాటులో ఉంటాం కాబట్టి వాళ్ళ సలహాలు ఇవ్వచ్చు. ఈరోజు 14 మంది ఈ యొక్క భక్తులతో భవదీయుడు కార్యక్రమంలో మాకు సలహాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ చుట్టుపక్కల పరిసరాల ప్రాంతాల వాళ్ళు స్వామివారి ఆస్తుల్ని కాపాడే దిశగా వారి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందని, తప్పనిసరిగా దాన్ని ప్రొటెక్ట్ చేయాలని 100% దాన్ని ప్రణాళికలు వాళ్ళ దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్ కూడా తీసుకొని ఇన్వెంటరైజేషన్ చేసి స్వామివారి ఆస్తులను తప్పనిసరిగా ప్రొటెక్ట్ చేయడము మా బాధ్యత, మా కర్తవ్యము. 100% ఇన్వెంటరైజేషన్కు వెళ్తున్నాము. అదేవిధంగా స్వామివారి ఆస్తులకు కానీ ఇక్కడ దేవాలయాల్లో చాలా చోట్ల ఈ నగలు ఆభరణాలు ఉన్నాయి, వాటి భద్రత గురించి కూడా మాట్లాడారు, మంచి సలహాలు ఇచ్చారు. అక్కడ కూడా మేము RFID టెక్నిక్కి వెళ్తున్నాము. అదేవిధంగా క్వాలిటీ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయడము ముఖ్య ఉద్దేశం అని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. ఫుడ్ క్వాలిటీ కానీ, వాటర్ క్వాలిటీ కానీ, లివింగ్ స్టాండర్డ్స్ కానీ ఉండాలని నిన్ననే ISO కూడా తీసుకున్నందుకు చాలామంది అభినందనలు తెలియజేశారు. కాబట్టి రాబోయే రోజుల్లో మరిన్ని ఇన్స్టిట్యూషన్స్, TTD ఇన్స్టిట్యూషన్స్ ఈ ISO ఫోల్డ్లోకి తీసుకొని రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా చాలామంది మాట్లాడుతూ విద్యను కూడా బాగా ప్రమోట్ చేయమని, విద్యతో పాటు నైపుణ్యాన్ని కూడా ప్రసాదించే విధంగా ఉండాలి, అప్పుడే విద్య నేర్చుకుంటారు పిల్లలు, తిరుమల తిరుపతి దేవస్థానం విద్యాలయాల్లో ఉండేవాళ్ళు, నైపుణ్యత వస్తుంది, దానివల్ల ఉద్యోగ భద్రత కూడా లభిస్తుంది. అదేవిధంగా వేద పాఠశాలలు, వేద పారాయణం గురించి కూడా కొంతమంది మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మనం వేద పాఠశాలలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అవన్నీ ఏం చేస్తున్నాయనేది కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి కూడా, డాలస్ నుంచి కూడా ఒక భక్తుడు అక్కడ ధర్మో రక్షితి రక్షిత ధర్మ ప్రచార పరిషత్ నుంచి కొన్ని అక్కడికి వెళ్ళి అక్కడ యువతకు, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉండే యువతకు ధర్మాన్ని బోధించి వాళ్ళలో కూడా మార్పు తీసుకొని రావాలి.